ధానుష్కుల్ని ఎత్తారు పెద్దలు ధానుష్కుల్ని ధనస్సు ధరించిన వారిలో గొప్ప వారిని కొంతమందిని ఎత్తారు ఎవరయ్యంటే లక్ష్మణ సరసంధానే లక్ష్మణ స్వామి వారికి ఒక గొప్పతనం ఉన్నదట అధనుర్విద్యలో అందరూ ఒక బాణం ప్రయోగించే వరకు ఆయన 500 బాణములు ప్రయోగిస్తాడట అంత వేగం ఉన్నదట ఆ అమృపదిలో నుండి తీయటం కానీ దాంట్లో ఎక్కించటం కానీ వదలటం కానీ ఆవిడికి కనిపించదన్నాడు కార్తవీయార్జునికి 1000 చేతులు 1000 చేతులతో 500 ధనస్సులు పడతాడు వాడు ఒక్కసారి మిగిలిన వాళ్ళు ఒక్క ధనుసు పడితే వాడు ఒకేసారి అందరూ ఒక బాణం వదిలే చరికి వాడు 500 ధనస్సులు పట్టి 500 బాణములు వదులుతాడట 2 చేతులతో ఆ కార్తవీయార్జునుడు 500 బాణములు వదిలే వ్యవధిలో వీరు 500 బాణములు వదులుతారట లక్ష్మణ స్వామి అంత వేగం ఉన్నదన్నారు ఆ ఓడు లక్ష్మణ సరసంధాని దూరదర్శీచ రాఘవ దూరపాతేచ రాఘవ ఆ రాముని దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటయా అంటే అందరి బాణములు ఒక మైలు మైలున్నర ఇంతవరకు పోయి పడిపోతాయి అక్కడ వేగం ఆగిపోయి పడిపోతాయి కానీ రాముని యొక్క బాణం అలాగాదట ప్రయోగించిన తరువాత దేని కొరకై ప్రయోగించాడో అది ఆ పని పూర్తి చేస్తే నువ్వు తిరిగి వచ్చేది ఇక దూరం అని పరిమితి లేదు ఆ జగత్తంతా కూడా తిరిగైనా సరే దేని కొరకు ప్రయోగించాడో దాన్ని ఆ పని పూర్తి చేస్తేనే అది వెనక్కి తిరిగేది రాముని ఎందున్న శక్తి అది రాఘవ దృఢముష్ఠిస్తు రాధేయ వాడు కర్ణుని దగ్గర ఉందట గొప్పతనం ఈ ధనుర్విద్యలో ఏమిటా గొప్పతనము అంటే కృష్ణార్జున సహితమైనటువంటి యొక్క రథం ఉన్నదే గాంధర్వాశ్రములు పూంచినటువంటి యొక్క రథం అవి ముందుకు పట్టుంటాయిగా గుర్రములు ముందుకు పట్టుంటాయి బాగా ఆ కర్ణుడు వేసిన దెబ్బ దెబ్బకు మూరిడి పోయేదట వెనక్కు ఆ అంత బలంగా పట్టినటువంటి యొక్క రథం మూరుడు వెనక్కు పోయేదట వాడు దెబ్బ తగిలినప్పుడెల్లా అంత సడువుగా తగిలేదట ఆ సడువు వాడి దగ్గర ఉందన్నాడు అంత బలంగా ఇతరుల యొక్క బాణములు ఎవరు ఈ తగలన్నాడు పార్థశ్చైతే త్రయోగుణాహ అన్నాడు అర్జునుడి దగ్గర 3 ఉన్నాయట ఉండటానికి 3 ఉన్నాయి కానీ ఇంతంతగా లేవన్నారు ఇంత పచ్చబడిపోయింది 3 అయ్యే వరకు ఆ కొంత దూరం పోతుంది ఆ తరువాత వేగం కొంత ఉన్నది కానీ ఈ దృఢముష్టి ఉన్నది ఏది సడువుగా తగలటం కూడా ఉంది కానీ అంతంత లేదు సుమారు అది ఒక్కొక్కటే కనుక వారి దగ్గర ఉన్నది కానీ మొత్తానికి 3 ఉన్నాయన్నారు